రాజమండ్రి రోడ్కమ్ రైల్వే బ్రిడ్జ్ మరమ్మత్తు పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ఈ నెల 10 నుంచి బ్రిడ్జ్ పై వాహనాల రాకపోకలు పునరుద్ధరించనున్నారు. 2 కోట్ల 10 లక్షల రూపాయల వ్యయంతో మరమ్మతులు చేపట్టారు. మరొక 20 ఏళ్ల పాటు మనుగడ సాగించే విధంగా రిపేర్ వర్క్స్ చేశామంటున్నారు అధికారులు. మరిన్ని వివరాలను రాజమండ్రి నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందిస్తారు. రోడ్కమ్ రైల్ బ్రిడ్జ్ యొక్క మరమ్మతు పనులు దాదాపు పూర్తిగా వచ్చినాయి. ఈ నెల 10వ తారీఖునకే మొత్తం పనులన్నీ కూడా పూర్తి కానున్నాయి. ఆసియాలోనే అతిపెద్ద రోడ్కమ్ రైల్ బ్రిడ్జ్ ఇది. ఇది దీంతో దీనికి చరిత్రాత్మకమైన కావడంతో దీనికి మరమ్మతులు చేపట్టి మళ్ళీ వినియోగంలోకి తీసుకురావాలని చెప్పేసి అధికారులు చేసిన ప్రయత్నాలు అయితే ఫలించినాయి. ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధులు కానీ దీని మీద ఎక్కువగా ఈ ప్రయత్నాలు చేసి ఈ రోడ్డు నిర్మాణం చేపట్టి ఈ మరమ్మతు పనులన్నీ చేపట్టడం జరిగింది. అయితే ప్రస్తుతానికి చూస్తే 2 కోట్ల 10 లక్షల రూపాయలతో ఇక్కడ చేపట్టారు. ఇప్పుడు చూస్తున్నాం ఇక్కడ ఈ జాయింట్లు అన్నీ కూడా క్రొకోడైల్ జాయింట్లు. ఈ క్రొకోడైల్ జాయింట్లకు సంబంధించి ఇక్కడ మెసలను ఏర్పాటు చేసి ఇక్కడ బీటీ రోడ్లు అన్నింటినీ కూడా వేయటం జరిగింది. దీంతో ఈ దీనికి పర్మనెంట్ స్ట్రక్చర్ ఏర్పాటు చేయాలని చెప్పి చేసినప్పటికీ కూడా అయితే ఇంకా రైల్వే శాఖ నుంచి నిధులు మంజూరు కావాల్సి ఉన్నది. ఇంకా మరొక 33 కోట్ల రూపాయలు రైల్వే శాఖ నిధులు మంజూరు చేసినట్లయితే కింద రైల్వే ట్రాక్కు సంబంధించినవి కానీ పైన ఈ ఇక్కడ జాయింట్లు ఏర్పాటు చేయడంలో కానీ ఇది అన్నింటికి కూడా ఖర్చు చేయడానికి రైల్వే శాఖ నుంచి నిధులు మంజూరు కావాల్సి ఉన్నది. అయితే రైల్వే శాఖ కూడా నిధులు మంజూరు చేయడానికి చెప్పినప్పటికీ కూడా అయితే ప్రస్తుతం ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన 2 కోట్ల 10 లక్షల రూపాయలు వ్యయంతో మాత్రం పనులన్నీ కూడా దాదాపు పనులు పూర్తి చేయడం జరిగింది. అన్ని ప్యాచీ వర్కులను కూడా పూర్తి చేసి మొత్తం సర్వాంగ సుందరంగా ఈ బ్రిడ్జిని తీర్చిదిద్దడం జరుగుతున్నది. మొత్తం రంగులు ఎక్కడికక్కడ అన్ని చోట్ల కూడా అంటే మొత్తం 4.5 కిలోమీటర్ల పొడవున కూడా ఈ రంగులు వేయటం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ ఏడాది సెప్టెంబర్ 27వ తేదీ నుంచి కూడా ఇక ఈ బ్రిడ్జి యొక్క రాకపోకలన్నింటినీ కూడా నిలిపివేసి దీంతో ఇక్కడ బ్రిడ్జి నిర్మాణ పనులన్నీ చేపట్టడం జరిగింది. గట్టి బేస్ను టచ్ చేస్తూ కూడా 30 mm బీటీ రోడ్ని ఏర్పాటు చేయడంతో ఈ ఎక్కడ కూడా గతుకులు కానీ ఏమీ కూడా ఏమి విధమైనవి లేకుండా ఉండే విధంగా వీటిని ఏర్పాటు చేశారు. ఇక్కడ చూసినట్లయితే ఈ నెల 10వ తారీఖు నుంచి కూడా ఈ బ్రిడ్జి రోడ్కమ్ రైల్ బ్రిడ్జి మీద మళ్ళీ వాహనాలు రాకపోకలు పునరుద్ధరణ అవుతాయి. దీన్ని రివ్యూన ఈ స్పీడ్ తోటి ఇక్కడ వెళ్ళడానికి కూడా అవకాశంగా కల్పించి ఉన్నది. దీంతో నగర ప్రజలందరూ కూడా ఎక్కువగా ఈ బ్రిడ్జి ఎప్పుడు తెరుస్తారా అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఎదుర్కోవడం చూడటం కూడా జరుగుతుంది. కెమెరామ్యాన్ వాసుతో శ్రీనివాస్, NTV, రాజమండ్రి.